మిత్రులారా, ఈ ఎర్రబెల్లి గ్రామం వేరేరు మండలం, వేరేరు మండలం కొత్తది ఏర్పాటైందన్న విషయం నాకు తెలియదు. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా నాకు ఒక హోంగార్డు గుర్తుకొస్తాడండి. అంటే ఈ ప్రాంతం ఎంత గొప్పదని చెప్పడానికి ఈ సంఘటన చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను కరీంనగర్ జిల్లాలో 2001 నుండి 2004 వరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా పనిచేయడం జరిగింది. అయితే నేను 2004 తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిపోయాను. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కాకముందు ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టుగా మేము హుజూరాబాద్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ అనుమతితో 647 మిలిటెంట్ షీట్లను దగ్ధం చేయడం జరిగింది. అంటే ఇంకా మరొకసారి మీ ఇంటికి రాము, మళ్ళీ మీరు మిలిటెంట్లు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ విసిగించము, మిమ్మల్ని మానవ కవచాలుగా పెట్టుకోమని పోలీసుల నుండి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్లో కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నిటికీ ఆకర్షితులైన చాలామంది యువకులకు కూడా హోంగార్డ్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఈ కొత్తకొండ, మల్లారం, గట్టుదిద్దనపల్లి, ఆకునూరు, సైదాపూరు, తర్వాత శివరాంపల్లి, తర్వాత మద్దూరు మండలం ఉండే చాలా గాంధీనగర్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా తిరగడం జరిగింది అప్పట్లో మేము. సో 2007 నేను హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్గా ఉన్నప్పుడు కరెక్ట్గా 1:00 నాకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, ఒక వ్యక్తి యువకుడు ఉన్నాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, కానీ ఈ ప్రవీణ్ కుమార్ సార్ నెంబర్ ఇది, ఈయనను మాత్రం ఒక్కసారి పిలవండి అర్జెంటుగా, దగ్గుతున్నాడు సార్ బాగా అని చెప్పేసి, ఆయనకు ఒక విషయం ఇవ్వాలి అని చెప్పేసి దగ్గుతున్నాడు అని చెప్పేసి నాకు డాక్టర్ గారు ఫోన్ చేసిండ్రు. చావుబతి మీరు చూసిన తర్వాతనే మరి ఆయన శాంతపడతాడేమో, శాంతమవుతాడేమో సార్ అని చెప్పేసి మీరు ఒకసారి వస్తారు అంటే, నేను అప్పుడు ఒక క్రైమ్ మీటింగ్లో ఉన్నాను. హైదరాబాద్ సిటీ అంటే ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ ఉంటూనే ఉంటుంది. సో అక్కడ నుంచి నేను ఒక 10 నిమిషాల్లో ఉస్మానియా సిటీ డైమండ్ జూబ్లీ బ్లాక్కి వెళ్ళిన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. పోతే ఆ పిల్లగాడు శివమ్మాయి ఉన్నాడు. సో ఆయన పేరు శ్రీనివాస్, చూస్తేనే గుర్తుపెట్టారే మన హోంగార్డ్ శ్రీనివాస్ కదా అని. సార్, ఆ పిల్లగాడు పాపం మా ప్రవీణ్ కుమార్ సార్ని చూడాలి అనుకుంటే అట్లనే చనిపోయాడు సార్ అని చెప్పాడు. సో ఆయన మీకు ఇది ఇవ్వమన్నాడు సార్ అని చెప్పి ఒక బుక్ నాకు ఇచ్చిండండి ఆయన. ఆ బుక్లో నాకు అత్యంత ప్రాణప్రదమైన కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అని ప్రతి పేజీలో ప్రవీణ్ కుమార్ పేరు రాసి, మా కొత్తకొండ మల్లారానికి విజిట్ చేసిన మొట్టమొదటి ఎస్పీ మీరే సార్ అని చెప్పేసి, మా జాతరకు వచ్చిన ఎస్పీ అని రాసుకున్నాడండి ఆయన. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంత, ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజలకు మంచిగా పనిచేసే అధికారులు అంటే వాళ్ళు గుండెలు పెట్టుకుంటారని నాకు అర్థమైపోయింది. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యే గారిని, మీ జడ్పీ చైర్మన్ గారిని ఎట్లయితే మీ గుండెలలో పెట్టుకుంటున్నారో, ఆ రోజు ఇక్కడున్న ప్రాంతాల ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి మేము ఆ రోజు చాలా చక్కగా పనిచేయగలిగిన మిత్రులారా. అదే స్ఫూర్తితో మేము 2014 తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నన్ను ఆఫీస్కి పిలిపించి, బాబు నీ గురించి చాలా విన్నాను, నువ్వు మళ్ళీ సోషల్ వెల్ఫేర్కు సెక్రటరీగా పనిచేస్తావా అంటే మీరు ఆపర్చునిటీ ఇస్తే పనిచేస్తున్నారన్నాను. సో ఆ ప్రస్థానమే ఈరోజు నేను 7 అయిపోయి 8వ సంవత్సరంలో కూడా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నాను. సో పెద్దలందరూ అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి నేను దాని గురించి చెప్పకుండా కేవలం 2 నిమిషాల్లో నేనేం చెప్పాలనుకున్నది స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి, ఏల నారాయణ గారు వారి బిడ్డలను ఇద్దరిని ఐఏఎస్ ఆఫీసర్గా చేసిండ్రు. అంటే ముఖ్యంగా వారు ఒక డాక్టర్గా అయ్యిండే, డాక్టర్ సుధీర్ కుమార్ గారు డాక్టర్గా అయ్యిండే, లేకపోతే ఇక్కడ కృష్ణ గారు డాక్టర్గా అయ్యిండే, మొట్టమొదటి వాళ్ళు తమ గ్రామాన్ని వదిలేసి పట్టణ ప్రాంతాలకు ఎంతో కష్టమన్నా వలస పోయిండ్రు. ఈ ప్రపంచ చరిత్ర అన్ని పేజీలు మీరు తిరిగేసి చదివితే ఏ జాతులైతే వలస పోయినాయో ఆ జాతులే అగ్రగామి శక్తులుగా తయారైనాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశాన్ని ఆర్యులు పరిపాలించిండ్రు అంటున్నాం. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిండ్రు, యూరప్ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. వాళ్ళు ఎందుకోసం వచ్చిండ్రు? వాళ్ళు వలసనే వచ్చిండ్రు. వాళ్ళు వలస వచ్చిండ్రు కాబట్టే ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించగలిగిండ్రు. వలస వచ్చిన, వలస పోయిన ప్రజలకు, వలస పోయిన జన సమూహాలకు ఒక కొత్త పవర్ వస్తుంది. ఈరోజు ఏల నారాయణ గారు కానీ, సుధీర్ కుమార్ గారు కానీ వాళ్ళ ఇల్లు వదిలేసి, ఇప్పుడు మన ట్రైబల్ వెల్ఫేర్, మీ పేరేం పేరు సార్? బిల్ కదా, బిల్.
వారు కూడా చెప్పడం జరిగింది. వారు వాళ్ళ ప్రాంతాన్ని వదిలేసి మరి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని అక్కడి నుండి హన్మకొండ పోయో లేకపోతే హైదరాబాద్ పోయో ప్రొఫెషనల్ కాలేజ్లో చదువుకున్నారు కాబట్టి ఆ స్థాయికి పోయాను. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్తుంటే చాలామంది అక్కలు చెల్లెలు చాలామంది అన్నలు ఉన్నారు ఇక్కడ. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. దేశంలో ఎవ్వరు పోలేని గొప్ప గొప్ప యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ పిల్లలు క్వాలిఫై అయ్యారండి. ఆ ప్రాజెక్టు విలువ 70 లక్షల రూపాయలు అండి. 70 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో ఆ ప్రాజెక్టు పెడితే దాదాపు 630 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వినలేను పోతే వాడు ఏమన్నా ఎవరితోన్నా పెళ్లి చేసుకుంటే ఏమన్నా అయితే ఎవరితో తిరిగితే నువ్వు రెస్పాన్సిబిలిటీ అంటే అవన్నీ పాత రోజులు అండి. ఆ పాత రోజులు మా అమ్మ మా నాయన మా తాతలు ముంతాతలు అందరూ వలస వచ్చిండ్రు కాబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు ఏల నారాయణ గారు ఇదే ఊర్లో ఉంటుంటే నేను ఇక్కడనే చదువుకుంటాను, మీరు డాక్టర్ అయ్యే వాళ్ళని కాలేదు. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు అక్కడిక్కడ, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మిజోరంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అమ్మో డాడీ నేను హైదరాబాద్లో వెళ్ళిపెట్టి పోను అన్నారా? పోలేదు. ఆమె ఎక్కడ నార్త్ ఈస్ట్ దాదాపుగా 4 గంటలు ఫ్లైట్లో పనిచేసి ప్రయాణం చేస్తే తప్ప నార్త్ ఈస్ట్ పోలేదు. మరి అక్కడ పోయింది కదా, రేపు అండమాన్ నికోబార్లు కూడా పోతుంది సముద్రంలో. సో ఏ జాతులు అయితే వలసకు సిద్ధంగారో ఆ జాతులు వెనకబడిపోతారు. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, వలసకు సిద్ధం కాకపోతే వెనక్కి పడతారు. సో ఆ విధంగా మేము ఆ తల్లిదండ్రులతో ఇంకొకరితో మాట్లాడితే, లేదు సార్ మా బుజ్జి మా కళ్ళ ముందనే ఉండాలి, మేము పోనీయము అన్నారు. సో ఆ 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము పంపించడానికి ప్రయత్నం చేస్తే ఈ పరిస్థితి జరిగిందండి. ఇంకా గోదావరి కండం, ఒక అమ్మాయి, అమ్మాయిలు అసలే పైలట్గా ఉండరండి, కానీ ఒక అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకు వచ్చింది. ఆ ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి గోదావరి కానీ ఒక అమ్మాయి నిజామాబాద్, ఇద్దరికి పైలట్ ఉద్యోగం. పైలట్ అంటే విమానాలు నడిపే ఉద్యోగం. అక్కడే ఉన్నాడు వాళ్ళని తయారు చేసిన అనిల్ కుమార్, ఇక్కడే వరంగల్ వాసి. సో ఆ బిడ్డలకు పైలట్ వస్తే ఒక అమ్మాయి తండ్రి ఇంట్లో పడేసి లాక్ పెట్టి బయట నుంచి ఇది ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది అని చెప్పి కసితోనే బయట పడేస్తే మేము ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయిని విడిపించడం కోసం. ఆ అమ్మాయి లోపల నుంచి ఫోన్ చేస్తున్నది, మా డాడీ నన్ను లోపలేసిండు అని. ఒకవైపు ఏమో బిడ్డకు పైలట్ కావాలంటే పైలట్ సీట్ వచ్చింది, కానీ పోవడానికి పంపించడానికి తండ్రి సిద్ధంగా లేడు. ఇది ఎవరితో తిరుగుతుందో ఏం ఫోన్లో మాట. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అమ్మాయిలకు కాళ్ళకు బంధనాలు ఇస్తారు? మీరు చప్పట్లు కొట్టద్దు, వినండి, చప్పట్లు కొట్టాల్సిన కాదు, బాధతో ఏడవాల్సిన అంశం లేదు. సో రెండవది అదే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు చెప్తా, శ్రావ్య. తండ్రి ప్లంబర్గా పనిచేస్తాడండి, తండ్రి ఎప్పుడన్నా పైపులు విరిగిపోతే పైపులను రిపేర్ చేసుకుంటూ ఉంటాడు తండ్రి ప్లంబర్ వేసి. బాబు మీ శ్రావ్యకు పైలట్ సీట్ వచ్చింది అంటేనే ఊరందరి దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతోని ఆ అమ్మాయిని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి 25 లక్షల రూపాయల స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి సౌమ్య అనే ఒక అమ్మాయి, తండ్రి ఆటో డ్రైవరు, తల్లి మామూలు ఉద్యోగం, అప్పులు చేసి ఆ బిడ్డను పైలట్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆటో డ్రైవర్ అండి. ఒకవైపు తల్లిదండ్రులేమో ఏల నారాయణ లాగా ఇంకొందరిలాగా త్యాగాలకు సిద్ధమయ్యాను నా బిడ్డలు పైకి పోవాలంటే, ఆయన మల్లిమల్లి అనే స్పీచ్లో ఆయన ఏం చెప్పిండు, ఆ పిల్లల గురించి ఆలోచించండి, పిల్లల గురించి అని, ఎందుకంటే ఆయన చూసిండు కాబట్టి వాళ్ళ పిల్లల్ని, పిల్లల గురించి ఆలోచించండి, పిల్లల గురించి అని ఆయన చెప్తున్నాడు. మనం పిల్లలు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి దార్శనికతతో సంక్షేమ మంత్రి గారి మార్గదర్శనంలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఎన్కం కింద మీద ఉండి పుష్ చేస్తుంటే ఆ పిల్లలు ఒక స్థాయికి పోయిన తర్వాత మనం సడన్గా వాళ్ళ ఉత్సాహం మీద నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నాం. దయచేసి ఎర్రవెల్లి గ్రామ ప్రజలకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎర్రవెల్లి కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందుకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వచ్చిన గొప్ప అవకాశాలను దయచేసి వేస్ట్ చేసుకోకండి. పిల్లలు మన కళ్ళ ముందర ఉండాలని మనం కన్నడప్పుడు ఏమైనా రాసుకున్నామో మన కళ్ళ ముందరనే ఉండాలని లేదు. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరిని సమానంగా చూసి పంపించండి. అంతే తప్ప ఈ తెలంగాణ చాలా సేఫ్ రాష్ట్రం, సో దానికి అంత బాధపడాల్సిన అవసరం, సేఫ్ రాష్ట్రం కాకపోయినా వేరే రాష్ట్రం బాక్స్ వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. రెండవది బిల్ గారి గురించి ఆయన ఒక మాట అన్నాడు, పూర్ణ అని. నేను మాలవత్ పూర్ణ ఈరోజు ఎక్కడుంది మీరు ఊహించగలరా? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి అంటార్కిటికా ఖండంలో ఉంది. ఎమ్మెల్యే గారు, ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయండి, 7 ఖండాల్లో 5 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను ఎక్కింది ఆ అమ్మాయి.
ఈరోజు అంటార్కిటికా ఖండం మేము అంటార్కిటికా పేరు వినడమే కానీ చూడలేదు మాకు అవకాశం కూడా రాదనుకుంటున్నాను అయితే చూడలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేస్తారండి. నేను నిజామాబాద్లో సిరికొండలో ఉంటుంది వాళ్ళ తండ ఆ తండ పోయినా నేను చూద్దామని పాకాల ఆ పాకాల తండలో ఒకటే రూమ్ ఉందండి. ఇప్పుడు ఒక రెండు రూమ్లు వేసుకున్నారు వాళ్ళు, ఒక రెండో రూమ్ యాడ్ చేసిండ్రు. ఒకటే రూమ్, ఒకటో రెండు ఎకరాల పొలం. ఆ అమ్మాయి ఎక్కడ అమ్మాయి చేసిన సాహసానికి ఎక్కడ పోయినా కూడా తల్లిదండ్రులు ఇద్దరు విమానంలో అవుతున్నారండి. కూలి పని చేస్తున్నారు కానీ వాళ్ళ బిడ్డ సార్ నేను ఒక సాహసం చేసిన నా తల్లిదండ్రులతో కూడా సాహసం చేయించాలని లక్ష్మి తర్వాత దేవదాసు వాళ్ళిద్దరిని కూడా విమానంలో తీసుకుంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా స్టార్ హోటల్లోనే ఉంటారు. నేను ఎమ్మెల్యే గారితో అదే అడుగుతున్నాను సార్ ఇక్కడ ఉన్న యూత్ అంతా ఏం చేస్తారని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి బయటికి పోవడానికి సిద్ధం కావాలి. రెండవది ఎలాంటి త్యాగానికైనా ఎలాంటి సాహసానికైనా కూడా సిద్ధంగా ఉండాలి. అవి రెండూ చేయనప్పుడు మనం బాబాసాహెబ్ విగ్రహం గారు పెట్టుకుంటాం. ఎన్ని గ్రామాల్లో లేవండి బాబాసాహెబ్ గారి విగ్రహాలు, కానీ పేదరికం కూడా అలాగే ఉండదు. ఎందుకు మనం కేవలం విగ్రహం పెట్టి ఏప్రిల్ 14 డిసెంబర్ 6 నాడు దండలేయడానికే విగ్రహం అయితే మనం విగ్రహాలు పెట్టుకున్నా మన జీవితాలు మారవండి. ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా అదే పరిస్థితి. విగ్రహం కాకపోతే ఇంకొక విగ్రహం. సో విగ్రహంతో పాటు ఆ విగ్రహం పెట్టిన వ్యక్తి వెనక ఎంత చరిత్ర ఉన్నది, ఎంత కఠోర శ్రమ ఉన్నది, ఆ శ్రమకు స్ఫూర్తి ప్రదాత ఎవరు, వాళ్ళు టైంను ఏ విధంగా వాడుకున్నారు, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది మనం అర్థం చేసుకొని మన పిల్లలు కూడా బాటలో పంపించాలి. నేను ఈ నెల 11వ తారీఖు నాడు ఉత్తరప్రదేశ్ పైన అక్కడున్న యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఏం జరుగుతున్నది మాకు కూడా ఒకసారి చెప్పండి అంటే నేను అక్కడ పోయినా. పోయిన తర్వాత అక్కడ సామాజిక పరివర్తన స్థలం అని చెప్పి అంబేద్కర్ గారి విగ్రహం కోసం గొప్ప పార్క్ ఉన్నది. ఆ విగ్రహం మీద ఏం రాసి ఉన్నదండి అంటే మేరా జీవన్ కి సంఘర్ష్ మేరా సందేశ, అంటే నేను జీవితంలో ఈ స్థాయికి ఏ విధంగా వచ్చినో మీరు తెలుసుకుంటే సరిపోతుంది, నా జీవితమే నా సందేశం అని బాబాసాహెబ్ గారు చెప్పారు. సో విగ్రహం కాదు నా జీవితమే నా సందేశం. ఇంతకుముందు ఒక మేడం చెప్పారు ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకు కావాల్సింది ఆ విగ్రహం అనుకున్న చరిత్ర, ఆ విగ్రహం అక్కడికి ఎందుకు వచ్చిందో, ఆ విగ్రహంలో ఉండే వ్యక్తి ఆ స్థాయికి ఏ విధంగా వచ్చిండన్న ఒక జీవన విధానం, అంటే ఆ చరిత్ర అనేది ఆ ప్రస్థానం అనేది మనందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరి ఈరోజు కొంచెం ఇక్కడికి లేట్గా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సార్ మేము ప్రతి సంవత్సరం మీరు పిల్లలతో కలిసి అన్నం తింటున్నప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంలో శశాంకలా ప్రియాంకలా ఉన్నారు, లేకపోతే మీకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే మీ ఊరు పక్కనే గట్ల నర్సింగ్పూర్లో ఇంకో డాక్టర్ గారు ఉన్నారు, మీ జడ్పీ చైర్మన్ డాక్టర్ గారు. సో ఇంకా సక్సెస్ఫుల్ వ్యక్తులు ఇప్పుడు ప్రవీణ్ నాయక్ అని ఇంకొక పిల్లగాడు ఐపీఎస్ రాజస్థాన్ క్యాడర్ వచ్చింది. ఆ విధంగా ఈ వ్యక్తులు మంచి సక్సెస్ఫుల్ వ్యక్తుల గురించి చిన్న ఉన్నప్పుడే చెప్పడం మొదలు పెడుతూ అన్నం తినేటప్పుడు తల్లి పాలతోనే ఈ పదాలు కూడా వాడాలి. పలాని ప్రవీణ్ నాయక్ ఇట్లా ఉన్నాడంట, పలాని ప్రవీణ్ కుమార్ ఇట్లా ఉన్నాడంట, పలాని సతీష్ కుమార్ గారు ఇలా ఉన్నారంట, లేకపోతే పలాని ఏలనారాయణ ఈ విధంగా వాళ్ళ పిల్లలు కూడా ఈ విధంగా ఉన్నారంట, వాళ్ళ ఫోటోలు ఇవి అట్లా ఇట్లా అని చెప్తూ ఇక్కడనే పక్కన కిలాషాపూర్ ఉంటుంది.